కానీ మీది అది ఆ సిగ్నేచర్ ఏంటి మీరు క్రియేట్ చేసుకుందా లేకపోతే ఎట్లా అది సిగ్నేచర్ పెన్ ఏ సిగ్నేచర్ ఆ హ్యాండ్ తీస్తా ఈ సిగ్నేచర్ అంటారా ఈ సిగ్నేచర్ మొత్తం ప్రెస్ వాళ్ళు పెట్టిన సిగ్నేచర్ కాదు మీదేదో ఉంటదే ఉండబట్టే కదా దాన్ని ఇక్కడ ఏమి లేకబట్టి ఉండబట్టి కాదు లేబట్టి కదా సిగ్నేచర్ ఉండబట్టి అయితే సిగ్నేచర్ ఏ ఉండేది అంటే ఇది బాగుందని అట్లాగా ఫస్ట్ మొదట్లో ఫస్ట్ ఫస్ట్ మిస్టర్ పెళ్ళం అన్నీ చేసిన టైంలో రాంబంటు శ్రీనాథక శర్వముడు ఇంకా ఎలా చెప్పను శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలన్నీ చేసే టైంలో ఉండేది ఇంకా వెనక్కి వెళ్తే అసలు ఇంజనీరింగ్లో అప్పుడు అయితే మంచి ఉంగరాల చుట్టు తల ఉంగరం పట్టుకుపోయారు ఉంగరం ఉంగరాలన్నీ పోయి చివరికి ఓన్లీ ఇది మిగిలింది చిత్రం అది సింహాది అది అట్లా చేసి తొమ్మిది నెల సినిమాలు వచ్చేటప్పటికి ఏదో ఒక సినిమాలో ఎందుకో ఇన్సిడెంటల్గా గుండుతో కనపడేటప్పటికి ఇది బాగుంది కదా అని అట్లా ఫిక్స్ చేస్తే మీరు ఇలాగే ఉంటే బాగుంది గుండ్రంగా చక్కగా తోమి బోర్లించిన బిందె ఉంది బాగుంది చక్కగా నిగ నిగలాడుతుంది చాలామంది గ్లామర్ రహస్యం ఏంటి అసలు ఇదే ఎందుకు గుండు సుదర్శన్ అనే పేరు మీకేనా ఇంకెవరికి గుండు లేవా అని ఇలా రకరకాలుగా అడిగారు సరే ఏది అడిగినా మన బాగుంది కాబట్టి మనకి గుండెట్లు మనకే ఇచ్చారు అదో బ్రాండ్ అయింది మీరు అన్నట్టు సిగ్నేచర్ సిగ్నేచర్ అదే అదే రైట్ ఇప్పుడు మీకు ఉగాది స్పెషల్గా ఒకటి అరేంజ్ చేశారు స్పెషల్ ట్రీట్మెంట్ ఒకటి స్పెషల్ ట్రీట్మెంట్ మీరు అసలే క్రైమ్ స్టోరీలు క్యాండిడేట్ మీరు ట్రీట్మెంట్లు అవి ఇవి అంటే భయం బాబు సీన్ రీకన్స్ట్రక్షన్ అన్నా క్రియేషన్ ట్రీట్మెంట్లు అన్నా సీన్ అంటే స్పెషల్ క్రియేషన్ అనుకుందాం స్పెషల్ క్రియేషన్ క్రియేషన్ దాంట్లో నుంచి మీ సమాధానాలు ఎలా వస్తాయో అది తెలుసుకునే ముందు మీరు అప్పుడు నైన్టీ త్రీలో మీరు ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవాళ్ళ భీమవరం నుంచి లేదు నైంటీ అసలు నైంటీ త్రీకి ముందు కూడా నైంటీ టూ చూపించగా కొంచెం ముందు బాపు గారు బాపు రమణలు నవ్వితేనవ్వండి అని ఒక దూరదర్శన్కి ఒక ప్రోగ్రామ్ చేశారు ఒక సిమెంట్ కంపెనీ ప్రమోషన్ కోసం అని చెప్పి వాళ్ళ రమణ గారు రాసిన జోక్స్ని బాపు గారు పిక్చర్ అయ్యారు దాంట్లో చేశాను ఫస్ట్ అది అనుకోకుండా జరిగిన విషయం అది అందులో చేయటంతో ఏవిఎస్ గారు కూడా అప్పుడే ఫస్ట్ ఓకే ఆయన కూడా ఎంటర్ అప్పుడే ఆ దాంట్లోనే ఎంటర్ అయ్యారు చేసింది జస్ట్ ఒక రోజు ఉండమన్నది నేను రెండు మూడు రోజులు బాపు గారు ఉంచేశారు అంటే ఆ బాపు గారి దగ్గర ఉన్న మా మిత్రులు కలవటానికి వెళ్తే మీకు తెలిసే ఉంటుంది శ్రీరామణ గారు అని రైటరు ఆయన్ని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన చూసి ఈయనెవరు ఏంటి అని కొనుక్కుని అక్కడే హైదరాబాద్లో జూబ్లీస్లో గెస్ట్ హౌస్ ఉండేది అంటే ఈయన ఇంట్రెస్ట్ ఉందా అంటే అప్పుడు ఆయన చెప్పారు ఆయనకి కాలేజీలో మంచి నాటకాలు వేయటం ఇదంతా ఉందండి దీనికి ఇంట్రెస్ట్ ఉండే కనుక్కుంటాను సాయంత్రం నన్ను అడిగితే అయ్యో బాపు గారు వెంటనే అంటే అసలు బా రమణ గారి సాహిత్యం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం ఆ కథలు అవన్నీ కానీ రవణ గారి డైలాగులుగా మనం చెబుతామని ఇప్పుడు ఊహించలేదు అదే బాపు గారంటే ఒక గొప్ప ఎడరేషన్ ఉండేది కానీ మనం ఎప్పుడు అక్కడ ఆయన దాంట్లో అంతకుముందు ఒకసారి ఎప్పుడో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు సారథి స్టూడియోస్లో పెళ్ళిడి పిల్లలని ఓ షూటింగ్ జరుగుతుంటే జస్ట్ చూడటానికి వెళ్తే బాపు రమణం చూడటానికి వెళ్తే షూటింగ్ జరుగుతుంటే వాళ్ళని చూశాను వాళ్ళు ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను అటువంటి నేను ఇలాగ వాళ్ళ సినిమాల్లో అప్పటికి ఇక అసలు ఆర్టిస్ట్ని కాదు ఇట్లా వెళ్ళింది ఆయన చూసి నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడగటం చూడండి హౌ డెస్టినీ అనేది మనం నమ్మాలి అని చెప్పడానికి చెప్తున్నాను నేను ప్లాన్డ్గా కొన్ని ఉండవు ప్లాన్డ్గా ఉన్నవి కొన్ని జరగవు కరెక్ట్ జరిగినవన్నీ మనం ప్లాన్ చేసినవి కావు కరెక్ట్ అలా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి అయితే మనం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు కానీ ప్లానింగ్ ప్రకారం కాకుండా కూడా కొంచెం జరుగుతుంటాయి అప్పుడు డెస్టినీ గురించి మాట్లాడాల్సి వస్తుంది లగ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది సో అట్లా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన చూసి అందులో చేయించారు నవ్వితే నవన్లో చేయించారు కట్ చేస్తే వెంటనే ఇమీడియట్గా మళ్ళీ శ్రీనాథ విశారుభావం ఎన్టీ రామారావు గారితో పెద్ద ఆయనతో ఆయనతోటి అందులో ఆయన పక్కనే వేషం మంచి మంచి సీన్స్ మంచి మంచి సన్నివేశాలతోటి అద్భుతమైనటువంటి రమణ గారి డైలాగులు చెప్ప తొలిసారిగా కవి విశారుభావంలో పెద్ద ఆయన కాంబినేషన్లో చేయటం అనేది ఒక గొప్ప అనుభూతి ఇది బహుశా ఈ దక్కని ఒక గొప్ప అదృష్టంగా చెప్పుకోవచ్చు ఓకే చాలామంది ఇండస్ట్రీలో ఎవరికి దక్కందని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ సినిమానే పెద్ద ఆయన ఆయనతోటి ఎన్టీ రామారావు గారితో ఆయనతో నటించడం అంటే ఆయన పక్కని యాక్ట్ చేయగలగటం అంటే ఇది నా తొలి సినిమా ఆయనతో అని చెప్పుకునేది అయితే ఎవరికీ లేదుగా అది నాకే దక్కింది ఓకే ఆ విషయంలో నన్ను ఎప్పుడు అంటూ ఉండేవారు గైకాల సత్యనారాయణ గారు రాజేంద్రప్రసాద్ గారు వీళ్ళందరూ మీరు అదృష్టవంతులు అట్లా మీకు ఇది ఆ అనుబంధం గొప్ప అనుబంధం నేను అక్కడే స్టే చేసేవాడిని నాచారంలో రామకృష్ణ స్టూడియోస్లోనే నాకు స్టే ఇచ్చారు ఓకే ఆయనే స్వయంగా బాపు గారు స్వయంగా పరిచయం చేశారు పరిచయం చేసిన తర్వాత ఆయన ఇక్కడే ఉండమనండి మాస్టర్ని అంటే అక్కడే ఉన్నాను నేను ఏం గణపతి గారు అంటుండేవారు నాకు అందులో క్యారెక్టర్ పేరు గణపతి అది చూడండి ఫస్ట్ సినిమా తెర మీద ఫస్ట్ క్యారెక్టర్ పేరు గణపతి పేరు అంటే మనం ఏం గణపతినే కదా ముందు అట్లాగా అది క్యాజువల్ అది కూడా చాలా క్యాజువల్గా క్యారెక్టర్ పేరు కానీ ఎప్పుడు ఎప్పుడు మీరు మళ్ళీ రిజైన్ చేసి వచ్చారు నైంటీ త్రీలో నైంటీ టూలో ఏదైనా నైంటీ త్రీ మిష్టపడం ఇమీడియట్గా పెద్ద హిట్ అవును సూపర్ డూపర్ హిట్ దానికి ఎన్ని విజయాత్రలు వెళ్ళిపోయాం నేను గారు రామన్ గారు మేమంతా లాగా నన్ను తీసుకెళ్ళారు రిహేవిస్ గారు బ్రహ్మాండమైన హిట్ పెద్ద బ్రేక్ సినిమా పెద్ద బ్రేక్ అంతా విష్ణమైన డైలాగ్తో పాపులర్ అయిపోయింది మంచి బ్రేక్ మంచి గుర్తింపు అన్నీ వచ్చాయి అయితే అక్కడ ఏమైందంటే మళ్ళీ నాకు ఆ బ్రేక్కి నా నాకు బ్రేక్ పడింది అది బ్రేకే బట్ నేను రావటానికి నాకు కొన్ని ఇబ్బందులు లేదు అంటే నేను అక్కడ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నా పేమర్లో సెలవు ప్రొఫెషనల్ కాలేజీ సెలవు ఎవరు ఏడా సెలవుడతానంటే కుదరత ఏమండి తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీకు ఇట్లా అంటే ఒక మ్యారీడ్ నేను ఓకే ఫ్యామిలీ ఇది ఇంట్లో కుటుంబం తల్లిదండ్రులు కొన్ని వాటి వల్ల నేను అంటే డెసిషన్ తీసేసుకుని బా ఇది పెద్ద హిట్ అయిపోయింది దీన్ని నేను ఉపయోగించుకుని సినిమాల్లో చేయాలి అనేటువంటిది నాకు కుదరల ఓకే పిల్లలు ఎంతమంది అప్పటికే అప్పుడు బాబు బాబు తర్వాత పాప బట్ అంటే ఓ పక్క జాబ్ నో లీవ్ అందరం కలిసి ఉండే ఫ్యామిలీ అంటే ఇంకా మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈజీగా సెలవు పెట్టేసి రిస్క్ తీసేసుకుని వాళ్ళు వాళ్ళు శాలరీ కూడా ఇవ్వరు కదా అట్లా వచ్చేసి నేను ఆ బ్రేక్ని నేను ఉపయోగించుకోలేకపోయాను అప్పుడు మంచి మంచి సినిమాలు జంజాల గారు పిలిచారు ఈవి గారు పిలిచారు కృష్ణారెడ్డి గారు కూడా అన్నారు పిలిచారని తర్వాత గుణశేఖర్ గారు దాసనారాయణరావు గారు కానీ నేను అందుబాటులో లేను ఈ మొబైల్స్ లేవు లేవు తర్వాత ఆయన ఏదో చేశారండి బాబు గారు పిలిస్తే మళ్ళీ వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉండేది ఆయన సీరియస్ గా వచ్చి సినిమాలకి కోసం వచ్చారు ఇక్కడే ఉన్నారు అవైలబుల్గా ఉన్నారు ఆయన లేదు కానీ ఎప్పుడు తీసుకున్నారు ఇది ఓకే అప్పుడు అంటే అదే అప్పుడు వచ్చిన నేను ఉపయోగించుకోలేకపోయాను రైట్ తర్వాత మళ్ళీ ఇమిడియట్ గా నైన్టీ ఫోర్ నైంటీ ఫైవ్ లో మళ్ళీ బాపు గారే రాంబంట్ సినిమా చేశారు రాంబంట్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా రాంబంట్ సినిమాలో మళ్ళీ మంచి చాలా పెద్ద క్యారెక్టర్ త్రోట్ సినిమా నేను కోట శ్రీనివాసరావు గారి అసిస్టెంట్ జపాన్ అనే క్యారెక్టర్ అది చాలా పాపులర్ అయింది కానీ సినిమా అంత ఇది కాకపోయినా ఆ పైన బట్ సినిమా చాలా బాగుందని పేరు వచ్చింది నా చాలా మంచి క్యారెక్టర్ ఇప్పటికీ చాలా మంచి కాంబినేషన్ ఆయన గిరీశం టైప్లో గురజాడ గారి గిరీశం టైప్లో ఆయన డిజైన్ చేశారు పక్కన జపాన్ అని మంచి క్యారెక్టర్ సో బట్ మిస్టర్ పెళ్ళం అన్నంత హిట్ దీనికి రాలేదు కదా సో నేను వచ్చాను చేశాను కనీసం అప్పుడు కూడా నేను ఇంకా డెసిషన్ తీసుకులే సో ఇలాగా ఎప్పుడైతే నేను వెనక్కి వెళ్ళిపోయినా ఆ మిస్ అయిన మిస్ అయిన మళ్ళీ నేను నైంటీ ఎయిట్లో వచ్చా నైంటీ ఎయిట్లో వచ్చి అది కూడా కాలేజీ సెలవులు పెట్టుకు సెలవు పెట్టుకోవటం అంటే నేను హైయర్ స్టడీస్కి అని అప్లై చేసుకుని ఇక్కడ జేఎన్టీ హైయర్ స్టడీస్ అని అప్లై చేసుకుని ఆ లీవ్ తీసుకుని అప్పుడు కూడా లాస్ అప్పే అంటే అప్పుడు జీతం ఎవరు ప్రైవేట్ కాలేజీలు కదా మనకి జీతం ఇచ్చి చదువుకో అని చెప్పే వ్యవహారాలు ఉండవు గవర్నమెంట్ కాలేజీలు కాదు కదా సో అలా అని జస్ట్ వదిలేద్దాంలే అని అనుకోవటానికి ఏదో చిన్న కాలేజీలు ఏదో లెక్చర్ అన్నది కాదు ఇది ప్రొఫెషనల్ కాలేజీ ప్రొఫెషనల్ కాలేజీలో మనం కెనాట్ ఎఫర్డ్ అంటే పర్లేదు ఈ నాలుగు వేల ఐదు వేలు అక్కడ కూడా వస్తే పర్లేదు మనం ట్రై చే అన్నది ఉండదు కదా కెరీర్ కనపడతూ ఉంటుంది కెరీర్ పోగొట్టుకున్నాం అన్నది ఒకటి కనపడుతూ ఉంటుంది కదా సో ఇవన్నీ ఇంటర్లింక్ అయ్యి అప్పుడు నేను నైంటీ ఎయిట్లో వచ్చేసాను నైంటీ ఎయిట్లో వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడే ఉండిపోయాను ఆ లీవ్ మూడు నాలుగు ఏళ్ళు లీవ్ పెట్టేశాను పెట్టేసి అప్పటి నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇక్కడే ఉండిపోయాను అంటే రెండు రాంగ్ స్టెప్స్ ఒక రకంగా అదే రోజు గనక మీరు డెసిషన్ తీసుకున్నట్టయితే ఎస్ మీ లైఫ్ వేరే రకం వేరే రకం వేరే రకంగా ఉండాలి మరి ఇప్పుడు చూడండి నేను చెప్పిన పేర్లు అవును మరి మరి పేర్లు జంజాల్ గారు కానీ ఈవి గారు కానీ దాసనాథరావు గారు కానీ మరి వీళ్ళందరూ పిలిచారంటే తర్వాత తెలిసింది ఇవన్నీ మిమ్మల్ని అడిగి వాళ్ళు చెప్పారు కూడా మిమ్మల్ని అప్పుడు ట్రై చేసామండి మీరు ట్రై చేస్తే మీరు లేరని చెప్పి అన్నారు అని కూడా అన్నారు కూడా